హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ఏంటా ఇక్కడెక్కడ హౌస్ సెటప్లో ఉన్నారు అనుకుంటున్నారా? ఎస్, అవునేనండి. కాకపోతే మా హౌస్ కాదు, సీరియల్ హౌస్ సెటప్లో ఉన్నాము. సీతే రాముడి కట్నం అని చెప్పేసి సీరియల్ మనం చూస్తూనే ఉన్నాము. మంచి సీరియల్, సో ఎపిసోడ్స్ కూడా అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. సో ఈరోజు ఆ సెట్కి వచ్చేసాము, ఆర్టిస్టులతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. మేమైతే సూపర్ ఉన్నాము. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం. సో మీరే చెప్పాలి, ఎలా ఉన్నారు ఏంటి? మేము కూడా చాలా సూపర్ గా రెడీ వచ్చామండి. అదే కాదు, ఈ జ్యువెలరీ మొయ్యడానికి మీకు పెయిన్ రాదా? అందుకే ఇచ్చారండి, లైట్ వెయిట్ జ్యువెలరీ సెలెక్టెడ్ గా తెచ్చుకుంటూ ఉంటాము. ఓకే, సో నాకు ఫస్ట్ క్వశ్చన్, జ్యువెలరీకి కాస్ట్యూమ్స్కి వీటికే మా మొత్తం సరిపోతుంది, ఇచ్చే రెమ్యునరేషన్ అమ్ముకోవాల్సి వస్తుంది, తప్పదు. అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఈ ఆస్తులు కూడా తాకట్టు పెడుతుండాలండి, మళ్ళీ జ్యువెలరీ అయిపోయింది అది తాకట్టు పెట్టారు కొనుక్కోరక్క. చూసారా? లేదు, సెలెక్టెడ్ గానే తెచ్చుకోవాల్సి వస్తుంది, తప్పదండి. దీని దానికి సపరేట్ గా పెట్టుకోవాలి కదా, తప్పదు. అంతే, ఏదైనా సరే సపరేట్ గా ఇన్వెస్ట్ చేయాల్సిందే అండి దేనికైనా. సో మరి మీకు ఈక్వల్ అవుతుందా బడ్జెట్ అంటే మీకు ఇచ్చే పేమెంట్స్ కి వీటికి? అవుతుంది కాబట్టి కదా ఇలా కనిపిస్తూ ఉన్నాము. అవుతుంది, చేసుకోవాలి, మనకి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇచ్చారు కదా బుర్ర దేవుడు, కాస్త వాడుకుంటుంది, ఇక్కడ వాడుతున్నాంలేండి, కింద వాడుతుండాలి బేసిక్లీ. ఫైన్ ఫైన్. సో చెప్పండి, ఫైనల్ గా సీతే రాముడి కట్నం ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తే ఆ సీత చాలా ఇన్నోసెంట్ గా అలా కనిపించింది. ఒక 2-3 డేస్ నేను చూస్తున్నాను, పేపర్లు చింపేస్తుంది, ఇసిరేస్తుంది, మామూలు గోల చేయట్లేదు. మహాగారు తర్వాత మేము మహా అండ్ బ్యాచ్. కాదు, నాకు ఒక డౌట్, ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు ఒక హీరోయిన్ కి ఒక సిస్టర్ ఇలా ఉంటుంది, ఆబ్వియస్లీ మీరు ఉండరు దాంట్లో, ఎప్పుడు తన్ని ఏడిపిస్తూనే ఉంటారు. రీసెంట్ గా నేను చూస్తున్నాను సూర్యకాంతం నుంచి కదా, రేజీ తెలుగులో ఒక సూర్యకాంతం సీరియల్ లో నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ నుంచి అండి అది? అసలు అది 5 ఇయర్స్ అయిందండి, 2019 లో స్టార్ట్ అయింది. 2019 5 ఇయర్స్. అసలుకి రీసెంట్ గా కూడా ఇట్లా ఇంటర్వ్యూస్ చేస్తుంటే వాళ్ళ మ్యారేజ్ కు ముందు సీరియల్ స్టార్ట్ చేస్తే వాళ్ళు మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు ఐ మీన్ స్కూల్ కి కూడా వెళ్ళిపోతున్నారంట. నయం లేండి బాబు, వాళ్ళు పుట్టి ఈ రోజు పెళ్లి చేసుకుని ఈ రోజు అన్నట్టు చెప్పారు. 5 ఇయర్స్ కరెక్ట్, 5 ఇయర్స్ అండి. మళ్ళీ 50 సంవత్సరాలు అనుకున్నారు కదా, 5 ఇయర్స్ అంతే 5 ఇయర్స్. సో ఇంకా ఫర్దర్ గా ఈ సీరియల్ గురించి అంటే దీంట్లో ఐ మీన్ మంజులా గారు కూడా ఉన్నారు. అవును, సో మోస్ట్లీ నెగిటివ్ క్యారెక్టర్ అనే పాటికి 100% నెగిటివ్ క్యారెక్టర్ నాకు డౌట్ అందులో. అదే అంటున్నాను, కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు కానీ కానీ వర్కౌట్ అవ్వట్లేదు అంటుంది. లేదు లేదు, ఆల్రెడీ పట్టించుకున్నారు. ఎలా ఎలాంటి ప్లాన్లు వేస్తే పట్టించుకున్నారు అనేది చూడండి. అది అది ఇంపార్టెంట్ బిగ్ అంటే మేమేం అనుకున్నాం అంటే పైనుంచి దూకేస్తా ఉన్నారని చెప్పి చూపించారు వాళ్ళు. దూకేస్తే మాత్రం ఎలా పట్టేసుకుంటుంది అమ్మాయి సీత, ఎలా ఆవిడ్ని ఎలా అసలు బెండ్ చేసి ఉంటే? అక్కడ సీత తక్కువ కాదు, అక్కడ మహాలక్ష్మి గారు తక్కువ కాదు, అసలు ఎవరు మీరు ఎవరికెవరు తగ్గరు, తగ్గేదా ఎప్పుడు కన్నింగ్ ప్లాన్ లోనే ఉంటారు మీరు. అంతే డ్యూటీ అది అనమాట, మా డ్యూటీ అది, కన్ని ఎప్పుడు ఎలా దొరుకుతుందని చూస్తూ ఉంటాం అనమాట. ఫాలో అయిపోతూనే ఉండాలి అంతే, ఏదొకటి వెనకాల వాళ్ళకి ఏదొకటి ఎలా బ్యాట్ చేయాలి, ఫైనల్ గా ఆవిడ ఎలా ఏడిపించాలి అంతే. కానీ సీత లాస్ట్ ఫైనల్ టార్గెట్ అదే కదా, అటు తిరిగి ఇటు తిరిగి మాకేస్తుందిగా జరగదు అంతే. సీరియస్లీ మొన్నటి వరకు ఇన్నోసెంట్ కనిపించింది, ఇప్పుడేమో అసలు మామూలుగా కాదు. సో మీరు చెప్పండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకలాగానే ఉన్నారు, ఒకటే మెయింటైన్ చేస్తూ ఉన్నారు బాడీ, ఎలా మీ డైట్ ఏంటి చెప్పండి, చాలా మంది అడగమన్నారు. డైట్ గీట్ ఏం లేదండి, విషయం ఏంటంటే మేబీ మా డాడీ జీన్స్ అనుకుంటాను. సీరియస్గా నేను బాగా తింటాను, ఇంట్లో నాకు ఇంట్లో పనమ్మాయి కూడా లేదు, నేనే పనులు చేసుకుంటాను, అంత నుంచి ఇంకేమీ లేదు. రోజుకు 2 చపాతీలు ముఖ్యం మధ్యాహ్నం అంతే, అది పక్క. మీకోసం చెప్పాలి, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు, నాకు ఒక 6 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడండి. సో సూపర్. చూసారా, నేను ఇప్పుడు ఇందాకంటే 6 ఇయర్స్ నుంచి ఒక సీరియల్ నడుస్తుంది, పిల్లలు కూడా పుట్టేస్తారంటే మేడం నమ్మలేదు, బట్ ఫైనల్ గా ఇప్పుడు 6 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. సూపర్. ఇంకా ఈ సీరియల్ చూస్తూ నిరుపమ్మ గారితో కానీ, సారీ మంజులా గారితో, నిరుపమ్మ మంజులా అలవాటు అయిపోయింది నాకు. నాకు తెలిసి మంజులా గారు పేరుకే ఈ సీరియల్ లో నెగిటివ్ కానీ అది పర్సనల్ గా చాలా అంటే అంటారు కదా, నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ బయట పాజిటివ్ గా ఉంటారు అని, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మంజులా. బ్రాండ్ అంబాసిడర్ అని రాయొచ్చు, నిజంగా చాలా చాలా స్వీట్ అండ్ సాఫ్ట్.
దానికి చాలా డిఫరెంట్ గా ఉంటది. ఓకే, మంజుల గారు బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. నేను ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడతారు. సూపర్. అంటే అప్పుడప్పుడు ఒకసారి నేను కొన్ని వీడియోస్ లో చూసాను వాళ్ళు, నిరుపమ గారు కూడా ఇట్లా, నిరుపమ గారు కూడా సెట్ కి రావడం ఇట్లా చూసాను అన్నమాట. అవన్నీ ప్రాంక్స్ చేస్తారు, ఆవిడ చాలా బాగుంది చేస్తారా ప్రాంక్స్. ఒకసారి ఐఫోన్ ఏదో అని చెప్పేసి ఒక ప్రాంక్ చూసాం మేము, ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఇది చేస్తే ఆయన అసలు భయపడిపోయాడు, కట్ చేస్తే జోక్ చేశానని చెప్పి ఒక్క లుక్ ఇలా ఇచ్చారా అన్నయ్య. సూపర్, చాలా బాగుంటది ఆవిడ. ఓకే, సో ఎట్లా జరుగుతుంది మీ సీతే రాముడి కట్నం అనేది సీరియల్ గురించి? అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు సీరియల్ గురించి చెప్పాలి అని అంటే టాప్ నాచ్ అని చెప్పొచ్చు, టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలు అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అంటే స్టార్ట్అప్ కాబట్టి ఇంకా ఫర్దర్ గా దీంట్లో ఎవరైనా యాడ్ అయ్యే ప్యాడింగ్ కానీ ఇంకెవరైనా స్టోరీ పరంగా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పేస్తే థ్రిల్ ఉంది, చూడాలి కదా. సో ఫైనల్ గా సీతే, ప్లీజ్ అండి మాకు తెలియదు అంటండి, షార్ట్ అంటండి, షార్ట్ రెడీ అంటారు. బట్ ఇంకొక వన్ క్వశ్చన్ అడిగేసి ఫైనల్ గా సీతే రాముడి కట్నం దానిలో ఫర్దర్ గా వచ్చే ఏదైనా ఒక మంచి ట్విస్ట్ మాకోసం. ఇప్పుడు చెప్పాను కాలు పట్టుకుంటుంది ఎలా మళ్ళీ లాక్ వస్తాను.